తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో వానలు దంచుకొడుతున్నాయి. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా మారితే తీవ్ర వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో పశ్చిమ దిశ నుంచి గంటకు దాదాపు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. అమరావతి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఒడిషాలో భారీగా కురుస్తున్న వానలతో నాగావళి వంశాధార ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆదేశించింది. బూర్జా, పాలకొండ, వీరఘట్టం, శ్రీకాకుళంలో వరదలు ముంచెత్తాయి. ఇప్పటికే లోటు వర్షాపాతాన్ని ఎదుర్కొంటున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు పత్తి, ఇతర మెట్ట పంటలు వేసిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు ఈ వర్షాలు ఊపిరి పోసినట్టయింది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం నామమాత్రంగానే వర్షాలు పడ్డాయి. ఇక తెలంగాణలోనూ వర్షాలు బాగానే కురుస్తున్నాయి. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. హైదరాబాద్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కేటీపీపీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో వర్షాలు పడితే రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వరుణుడు సకాలంలో వానలు కురిపిస్తుండటంతో రైతన్న ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. సకాలంలో కురిసి ఉంటే ఇంకా బాగుండేదేమోనని చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.